2812 కోట్లు రావాలి తెలంగాణ రాష్ట్రానికి. అవి ఇతరా నిలబెడతారా? వాళ్ళ డంబాచారమే ఎక్కువ బయట చెప్పుకోవడం, మాటలు కోటలు దాటే కాలు తంగేలు దాటలు అన్నట్టు ఉంది సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ నాయకుల వ్యవహారం. ఈ విధంగా ఉంది పరిస్థితి. కాబట్టి అంత ఈ మరి పీఆర్సీ అంటే ఇట్లా కదా, విధానం అయితే డబ్బులు కావాలా, ఎక్కడి నుంచి తేవాలా, కన్ఫ్యూజన్ ఉంది. సో పిలిచి మాట్లాడతాను, నేనే పిలిచి స్వయంగా ఉద్యోగస్తులతో మాట్లాడి తృణమూల పనమో పెంచాలి. మరి తప్పదు, వాళ్ళు పాపం ఆశపడతారు, కష్టపడే ఫోర్స్ కాబట్టి మాకు ఎంతో కొంత మాకు పెంచకపోతే ఎట్లా, లోకమంతా పెంచుతారు కదా అని వాళ్ళు ఆశపడతారు. మరి పరిమితులను బట్టి రాబోయే దాంట్లో ఎంత ఉంటాము ఏముంటాం మన పరిస్థితి ఏంది. కేంద్ర ప్రభుత్వ విధానం చూస్తే చాలా గమ్మత్గా వాళ్ళు ఆశపడతారు. మరి పరిమితులను బట్టి రాబోయే దాంట్లో ఎంత ఉంటాము ఏముంటాము మన పరిస్థితి ఏంది. కేంద్ర ప్రభుత్వ విధానం చూస్తే చాలా గమ్మత్గమ్మత విషయాలు తెలుస్తా ఉన్నాయి, ఏది నిజమో. Peace.